నమస్తే అమ్మా. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇంతవరకు ఇల్లు లేదమ్మా. మా ఆయన వికలాంగి, 10 సంవత్సరాలు అయింది. పద్మారావు వచ్చి నేను పిలిచిన రాస్తా అంటాడు, కేసీఆర్ నేను రాస్తా అంటాడు. ఇంతవరకు మాకు ఇల్లు లేదు. మాకు మా ఆయన ఆరోగ్యం బాగుండదు, నా ఆరోగ్యం బాగుండదు. నాకు ఇల్లు లేదు, ఒక గ్యాస్ లేదు, ఏం లేదు. ఇస్తాం ఇస్తాం అంటారు, ఎవ్వరు ఇయ్యరు. కనీసం ఒక గుడ్స్ అన్న ఏసీ అన్న అడిగాము. మరి మేము ఏం చేయాలో చెప్పండి మీరే. ఉచిత బస్సు గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఉపయోగం ఉందంటారా? ఏం లేదమ్మా, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరు ఇస్తలేరు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటి? అసలు ఏం మార్పు ఉందమ్మా? ఉన్న వాళ్ళకే ఉన్నాయి, లేని వాళ్ళకి ఏమీ లేవు తెలుసా. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే, గ్యాస్ ఉన్న వాళ్ళకే, ఇల్లు ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు ఎక్కడ పోవాలో? రోడ్డు పైకి వెళ్ళాల. మాకు చూడడానికి కూడా ఎవరు లేరు. అబ్బాయిలు కూడా బయట వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? ఎవరిది బాగాలేదు. మేము అన్ని చెప్పుకున్న బాధలు అందరు పింఛన్ రాస్తా అంటే సరిగ్గా అప్లై చేయలేదు. తిరిగి చెప్పులే అరిగిపోయాయి మాకు. ఏం చేయాలో చెప్పండి మీరే. ఓకే, అంటే పెన్షన్ ఏం వస్తలేదు? ఇప్పుడు ఏం వస్తలేదు. మా ఆయనకు వికలాంగి, 5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆరోగ్యం బాగుండేది, మరి ఎక్కడికి వెళ్ళాలా? గవర్నమెంట్ కి వెళ్తానే మా ప్రైవేట్ కి వెళ్ళమంటారు. 2500 ఇస్తా అంటుండగా మరి ఎప్పుడు ఇస్తున్నారమ్మా? ఎక్కడ ఇస్తున్నాడు? కనీసం పింఛన్ మా ఆయనకు రాసినా మేము ఎట్లాగో బతుకుతాం కదా. పింఛనీ లేదు, ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్కి వెళ్ళండి అంటారు. మరి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా?